अंदर की नमस्कार प्रेस मीट की विचेసిన राज कंदुकुरी सर की वेलकम सर एंड फर्स्ट थिंग सर इज मई गुरुजी एंड गुरुजी प्रेस मीट लो नेनु शॉक अय्या फर्स्ट थिंग नाकु तेलिसे सर की सर वस्तुन्नारनि आई एम सो हैप्पी फॉर दैट एंड कमिंग टू दिस मूवी आई वर्क वन ऑफ द रोल इन दिस मूवी ई मूवी चाला बागुंटुंदी नेनु स्टोरी रिवील चेयलेनु कानी काइंड ऑफ थ्रिलिंग मूवी डेफिनेट गा अंदरू लाइक चेस्तारू एंड ना रोल कूडा बागुंटुंदी डेफिनेट गा लाइक चेस्तारू एंड कमिंग टू श्री ही इज अ ग्रेट हीरो नेनु चेप्पकलेदु मी अंदरिकी ऑलरेडी तेलुसु एंड गायत्री डिड हर सेकंड लीड इन दिस रोल शी इज अ ब्यूटिफुल गर्ल एंड को आर्टिस्ट अंदरू चाला बागुंटारू लाइक सेट लो एंड कमिंग टू डायरेक्टर गारू प्रवीण गारू ही इज अ वंडरफुल डायरेक्टर అసలు ఎక్కడ కోపం ఉండదు మనకు ఆయన చూస్తే కోపంగా ఉంటారు అనిపిస్తుంది అక్కడ ఉన్నారు బట్ ఆయన చూసే ఫేస్ బట్ అయితే కాదు చాలా కూల్ పర్సన్ చాలా కూల్గా వర్క్ చేస్తారు అండ్ ప్రొడ్యూసర్ గారు తనోజ గారు షీ ఈజ్ అ బ్యూటిఫుల్ లేడీ థాంక్యూ అండ్ ఐ విష్ గ్రేట్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ ప్రణవం థాంక్యూ నాకు అంత బాగా తెలుగు రాదు కొంచెం కొంచెం తెలుసు సో హాఫ్ ఇంగ్లీష్ హాఫ్ తెలుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రవీణ్ సార్ కి పెద్ద థాంక్స్ బికాజ్ ఫర్ దిస్ మూవీ హి డిడ్ నాట్ ఈవెన్ ఆడిషన్ మీ నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో నాకు బిఫోర్ దిస్ మూవీ ఇంత తెలుగు కూడా తెలియదు జీరో ఇన్ తెలుగు అప్పుడు కూడా ఒక ఆడిషన్ కూడా హి డిడ్ నాట్ టేక్ అండ్ హి జస్ట్ సెలెక్టెడ్ మీ ఫర్ ద రోల్ బికాజ్ ఐ న్యూ క్లాసికల్ డాన్సింగ్ అంతే దట్ వాస్ మై క్రైటీరియా ఈ రోల్ ఫర్ హిమ్ గివింగ్ మీ దిస్ రోల్ and I was very happy to do this film because even though ee role challenging it's a challenging role it was a beautiful role naaku chaala happy ayindi first movie lo inta pedda role naaku director sir gave me adilo kuda the best part icing on the cake was he let me dub for myself ఇది యూ కెన్ సీ హౌ మై తెలుగు ఇస్ నా తెలుగు కొంచెం 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 నాకు తెలుసు కొంచెం కొంచెం తెలియదు కొంచెం కొంచెం మిక్సింగ్లో నేను తెలుగు మాట్లాడుతున్నాను అది కూడా ఓకే నువ్వే డబ్ చేయి అని నాకు పర్మిషన్ ఇచ్చారు డైరెక్టర్ సార్ సో ఫర్ దాట్ ఆల్సో హ్యూజ్ థ్యాంక్స్ టు హిమ్ అండ్ యాక్టింగ్ వైజ్ ఆల్సో ఒకసారి కూడా he has never demotivated me he has always come and said see this is what I want from the scene ఇది నీకు ఎంత వస్తుందో you do so that freedom that artistic satisfaction was the most nenu Tamil films I've done close to like 20-25 Tamil films I've won my SIIMA award for Tamil film but nak artistic okay satisfaction ante ee movie although it's my first but I'm very happy and Tanoja madam specially set low she was not at all like a producer she was just like a friend nak dress change or costumes or makeup or anything she will come and stand for anything for every small thing we used to go to Tanuja madam only so not at all like a producer no nothing it was all like a family we used to come we used to have food together we used to shoot together and work together stay together in fact so it was like a very very nice experience working in this film I am very happy first film lo usually హీరోయిన్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తే చాలా కష్టంగా ఉంటుంది బట్ నాకు ఈ ఫిల్మ్ వాజ్ ఇట్ వాజ్ నాట్ అట్ ఆల్ అ డిఫికల్ట్ థింగ్ ఇట్ వాజ్ ఛాలెంజింగ్ బట్ ఇట్ వాజ్ నాట్ డిఫికల్ట్ అండ్ ఐ ఓన్లీ హ్యావ్ ప్రవీణ్ సార్ టు థ్యాంక్ ఫర్ దాట్ సో మై ఎంటైర్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ది ఎండ్ ఇట్స్ టు ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ ప్రవీణ్ సార్ థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారికి అడిగిన వెంటనే పెద్ద మనసుతో వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ ప్రణవం ప్రణవం మొదటి ప్రయత్నం ఈ ప్రయత్నం అందరికీ నచ్చుద్ది అని అనుకుంటున్నాను ఇది జనరల్గా రొటీన్గా ఉన్న మూవీ కాదు కన్ఫర్మ్గా అంటే అందరూ చెప్పే మాటే మాది రొటీన్ మూవీ కాదు మాది డిఫరెంట్ మూవీ అని డిఫరెంట్గా అంటే మరీ ఓవర్ డిఫరెంట్గా ఉండదు రొటీన్గా అంటే నార్మల్ ఇప్పుడు వచ్చే మూవీస్ లాగా ఉండదు మన జీవితంలో మన చుట్టుపక్కల జీవితంలో జరిగే ఒక కథ లాంటిదే క్యారెక్టర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చైత్ర ఫస్ట్ ఇంపార్టెంట్ దానిలో భరతనాట్యం క్యారెక్టర్ పోర్ట్రే చేయాలి మేము భరతనాట్యం బాగా వచ్చిన వాళ్ళ కోసం దాంతోపాటు తనకి యాక్టింగ్ స్కిల్స్ కూడా తనకున్న యూట్యూబ్స్ అవి ఇవన్నీ చూసి తను చూసుకొని సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఒక కొత్త అమ్మాయిని, ఒక ఫ్రెష్ ఫేస్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నాము. అది కూడా దాదాపు 30 మందిని చూసి చండీగఢ్ నుంచి తెప్పించుకొని ఆ అమ్మాయి చేత చేయించాము. ఆ అమ్మాయి ప్రస్తుతం హెల్త్ బాగోక రాలేదు, అవంతిక హరినాల్వా. తను బహుశా సినిమా రిలీజ్కి ముందల ఒక 2-3 డేస్ ముందు ఇంకొక మీకు పరిచయం చేస్తాము. తర్వాత తిను ప్లే చేసే క్యారెక్టర్ ఏంటంటే ప్రేమిస్తే ఎక్కడి దాకైనా వెళ్ళాలి అనే క్యారెక్టర్, ఇంకొకరు ప్రేమిస్తే అనుమానం కూడా ఉంటుంది అనే క్యారెక్టర్ ఒకరు. వీళ్ళిద్దరినీ బ్యాలెన్స్ చేస్తూ శ్రీ క్యారెక్టర్ లైఫ్లో ప్రతి అమ్మాయి నాకు ఒక జానువే అనే ఒక క్యారెక్టర్, ఒక ప్లే బై కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ శశాంక్, ఆయనకి ఒక బిగ్ థ్యాంక్స్ చెప్పాలి, ఆయన ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు, మెయిన్ క్యారెక్టర్ అని చెప్పి చెప్పొచ్చు. మొత్తం ప్రణవం ఒక 5 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుద్ది. ఆ 5 క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే దానిలో ఎవరు ఏంటి అనేది సస్పెన్స్ థ్రిల్లర్గా చూపిస్తున్నాము. దానిలో జెమినీ సురేష్ గారు ఒక మెయిన్ లీడ్ ప్లే చేశారు. అంటే ఆయన చేసే రొటీన్ క్యారెక్టర్స్ కాకుండా ఆయన ఒక పోలీస్ క్యారెక్టర్, అది కూడా ఒక ఫన్నీ వేలో ఉండే ఒక పోలీస్ క్యారెక్టర్ ఆయన ప్లే చేస్తున్నారు. తర్వాత సమీరా గారు డ్యాన్స్ అసిస్టెంట్గా ప్రతి క్యారెక్టర్కి ఈ సినిమాలో ఒక డిఫరెంట్, అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంటుంది, ఊరికే క్యారెక్టర్ వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అన్నట్టు ఉండదు. జబర్దస్త్ బాబీ గారు కానీ దొరబాబు గారు కానీ ఆ క్యారెక్టర్ ఎంతవరకు ఉందో అంతవరకే వచ్చి వెళ్తూ ఉంటారు. అండ్ ఈ సినిమా మీ ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయదు. మెయిన్గా మ్యూజిక్ డైరెక్టర్ పద్మ భరద్వాజ్ గారు ప్రస్తుతం అవైలబుల్ లేరు, పెద్ద మూవీస్ చేస్తున్నారు. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆయన ఇచ్చిన మూవీస్ కానీ, మూవీ సాంగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఆర్పి పట్నాయక్ గారు, ఉషా గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక 10-11 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే సినిమాలో పాడటం నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ అనురాగ్ కులకర్ణి గారు కానీ, సునీత గారు కానీ వాళ్ళు పాడిన పాటలు ఇప్పుడు యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నాయి. సో మంచి రెస్పాన్స్ వస్తుంది, దానికి చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ మూవీని ఈ మూవీ త్వరలో మీ ముందుకు వస్తుంది, ఎవరిని డిసప్పాయింట్ చేయదు, అండ్ మినిమం గ్యారంటీ మూవీగా నిలబడద్ది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులైంది ఇలాగా ప్రెస్ మీట్ దగ్గరికి వచ్చి. ఫస్ట్ పిలవగానే వచ్చిన రాజ్ కందుకూరి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ మూవీ జస్ట్ ఒక 1 వర్డ్లో చెప్పాలంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. అలాగే ఇందులో అతి ప్రేమ ఎన్ని అనర్థాలకు దారితీస్తుంది అన్న ఒక చిన్న కాన్సెప్ట్ అండి ఇది. అంటే ఎక్కువగా ప్రేమించినా సరే మనకు ప్రాబ్లమ్సే వస్తాయి. ప్రేమ ఏదైనా సరే ఒక లిమిట్లోనే ఉండాలి అన్న దీంట్లో అలాగ ఉంటుంది అనమాట. ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ తప్పవు అన్న ఒక చిన్న దీంతో ఉంటుందండి ఇది కంటెంట్. సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి. ఆర్పి పట్నాయక్ గారు పాడిన పాట కానీ, చాలా ఇయర్స్ తర్వాత ఆర్పి పట్నాయక్ గారును ఉషా గారు పాడారు ఒక పాట, ఆ పాట బాగుంది. అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట కూడా చాలా హైలైట్గా ఉంటాయి. మేము Feb 5th ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాము. సో మాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అలాగే ఈ మూవీలో నాతో పాటు వర్క్ చేసిన గాయత్రి గారు కానీ, అవంతిక, సమీరా, జెమినీ సురేష్ వీళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ మూవీ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా మీరు బ్లెస్ చేయడమే దీనికి నెక్స్ట్. సో ప్లీజ్ వాచ్ ద మూవీ అండ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులకి స్వాగతం. ప్రణవం టైటిల్ చాలా పాజిటివ్ టైటిల్. ప్రణవం అంటేనే ఓంకారనాదం, చాలా మంచి వైబ్స్ ఉన్న టైటిల్ అది. సో అది వినగానే నాకు మంచి ఫీల్ కలిగింది. ఎప్పుడైతే ట్రైలర్ చూశానో ఇది ఒక థ్రిల్లర్ పాయింట్. ఈ రోజుల్లో కనుక ఏదైనా ఒక పాయింట్ కరెక్ట్గా ఉంటే బడ్జెట్తో సంబంధం లేకుండా హిట్స్ అవుతున్న రోజులు ఇవి. అలా మనం చాలా చూసాం రీసెంట్ సినిమాల్లో. అంటే ఒక చిన్న సినిమా కేఆర్ఎఫ్ కంచరపాలెం నుంచి మీరు ఏదైనా తీసుకోండి, పాయింట్ బాగుంటే జనాలు ఆదరిస్తున్నారు. అందులో ఇది 5th February వస్తుంది, అతి త్వరలో మన దగ్గరికి ఈ సినిమా వారం 10 రోజుల్లో వస్తుంది. 5th February నాడు వస్తే మనం చూద్దాం. లెట్స్ ఎంకరేజ్. ముందుగా నిర్మాత తనుజ గారిని అభినందిస్తున్నాను. లేడీ నిర్మాతలు మరింతమంది రావాలి. అలాగే డైరెక్టర్ కుమార్ని. అండ్ శ్రీతో నాకు పర్సనల్ టచ్ ఉంది. ఎప్పుడంటే 8 ఇయర్స్గా తను ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వగానే వచ్చినటువంటి 2-3 సినిమాల్లో ఒక సినిమా నేను తనతో తీశాను. మంచి బాండేజ్ ఉంది తనకి నాకు. ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ మంచి టాలెంటెడ్ పర్సన్. ఎలా చూసినా కానీ తనకి ఇది ఇటువంటి ఏదైనా ఒక సినిమా పడి మంచి మళ్ళీ బ్లాక్ బస్టర్ ఒకటి తను రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందులో యాక్ట్ చేసిన గాయత్రి, అవంతిక అండ్ సమీరా వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎంటైర్ టీమ్కి లుక్స్ పాజిటివ్, ఎదురు చూద్దాం. అండ్ వన్స్ అగైన్ చిన్న సినిమాలు మరిన్ని ముందుకు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.